వెల్కమ్ టు వాజ్ అండ్ ది క్రియేషన్స్ అండ్ పార్ట్ టూలో ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్తో అండ్ కొత్త కొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేసాం. సో మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి మా దగ్గర నుంచి, అంటే నీట్ ఫినిషింగ్, క్లియర్ వర్క్, అసలు డిఫరెంట్. క్రియేషన్స్లో ఎప్పటి నుంచో నా వీడియోస్ చూస్తున్నారు అండ్ ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది మెసేజెస్, ఇంతమంది కాల్స్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను ఈరోజు పార్ట్ టూలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాం. హ్యావ్ ఎ లుక్. సో ఇవి శారీస్ లేవండి, నేను జస్ట్ ఓన్లీ మీకు ఒక ఐడియా కోసం ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ అండి, రెడ్ ఫ్యాబ్రిక్. నేను చాలా అంటే చాలా సింపుల్గా యూజ్ చేశా. మొత్తం మీకు కట్ వర్క్ లాగా వచ్చేసింది బ్లౌజ్ అంతా. సో హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్. మీకు పార్ట్ వన్లో ఏ అయితే చూపించానో అవే సేమ్ కంటిన్యూషన్ అండి, బట్ పార్ట్ టూ ఎందుకంటే వీడియో ఇంకా కొంచెం క్లియర్గా క్లారిటీగా ఇద్దామనేసి నేను టూ వీడియోస్ చేస్తున్నాను. దీన్ని మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుందనేసి. ఫ్రంట్ చాలా బ్రాడ్ అండి, ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ప్రతిదీ కూడా ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేశాను. అంటే చాలామంది ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ అంటే కొంచెం డిఫరెంట్గా కాదండి, యాక్చువల్లీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు ఫ్రంట్ అనేది. అండ్ ఫ్రంట్ అనేది మీకు నెక్ కూడా చాలా షేప్ రౌండ్గా ఇలా కూర్చుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో ఇదండి సింపుల్ బ్లౌజ్ ఒక వెరైటీ, అండ్ నేను ఇంకొక డిఫరెంట్ వెరైటీతో. ఇది జస్ట్ హైనెక్ అండ్ బ్లౌజ్ నేను వేస్తాను కదా, మీరు ఇలా మన నెక్కి అంటే ఏం సెట్ కూడా అవసరం లేదు, మన నెక్కి ఇట్లా డాలర్ లాగా, గోల్డ్ డాలర్ లాగా వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్కి కూడా జస్ట్ వన్ సైడ్ డాలర్ లాగా వస్తుంది ఇట్లా. బ్యాక్ ఓపెన్ అండి, మొత్తం బ్యాక్ జస్ట్ ఓన్లీ వన్ లైన్ నెక్కి ఇచ్చేసాను. మీకు ఇది నెక్ జ్యువెలరీ లాగా ఉంటుందని హై నెక్ ఇచ్చేసాను. సో నేను దీనికి బెల్ట్ వేశాను, బెల్ట్ ఇట్లా. సో సేమ్ బ్లౌజ్ సేమ్ బెల్ట్ అండి. బాగుంది కదా బ్లౌజ్ వర్క్. సో మా ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నచ్చితే నేను బాగున్నాయి అంటున్నాను, కానీ మీరు ఒక్కసారి కామెంట్ పెట్టండి సో దట్ నాకు ఇంకా ఏమంటారు, మీ మెసేజెస్ నాకు ఇంకా ఇన్స్పైర్ అయిపోయి నేను ఇంకా జోష్తో ఇంకా డిజైన్స్ క్రియేట్ చేస్తాను అండ్ మీకోసం నేను ఇంకా వీడియోస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ మొత్తం ఇక్కడ నెట్తో అండి, ఫ్లవర్ టూ సైడ్స్ ఇచ్చాము నెట్తో. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్, కానీ ఇలా కట్ చేయడం కుట్టడం ఎంత వర్క్ అంటే ఎంత క్రియేటివిటీ ఉండాలండి మా వర్కర్స్కి, ఎంత పేషెన్స్ ఉండాలి. ఇది వచ్చేసి వెల్వెట్, వెల్వెట్ మీద మొత్తం మీకు ఇలా నెట్తో చిన్న చిన్న పెటల్స్ లాగా చేసుకొని ఫ్లవర్స్ పెట్టాను. యాక్చువల్లీ దీని ప్రిపరేషన్ నేను మీకు ఈ ఫ్లవర్ ఎలా మేకింగ్ చేయాలని నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశానండి, మీరు ఒక్కసారి ఇది కూడా మీరు అప్లోడ్ చూడొచ్చు. అండ్ ఇది స్టిచ్ చేసేటప్పుడు నేను యూట్యూబ్లో కూడా వీడియో తీశాను, మీరు ఆ వీడియో కూడా ఒక్కసారి చూడొచ్చు. ఇది ఒక బీడ్స్ అండ్ బ్యాక్, బ్యాక్ నెక్ కూడా మీకు షేప్ వచ్చింది, మొత్తం ఎక్కువ బుట్టీస్ వచ్చాయి. చాలామంది ఏంటంటే జర్దోజీ అస్సలు వద్దు థ్రెడ్ వర్క్ అని అంటారు, కానీ మగ్గం అంటేనే జర్దోజీ అండి, మీకు అసలు ఊడిపోవడం అనేది ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా బ్లౌజ్ చూస్తున్నారు కదా, నా 3-4 ఇయర్స్ బ్లౌజ్, ఇంత చిన్న ఇది కూడా లేదు మిస్టేక్. నేను 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ శారీ వేసుకున్నాను, బట్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది న్యూ లుక్తో. సో ఇదండి ఇంకొకటి మీకు, ఇది పాట్ నెక్ టైప్ వచ్చింది. నేను ఒకసారి నెక్ క్లియర్గా చూపిస్తాను మీకు, హ్యాంగింగ్స్ కూడా. ఎస్ ఇదండి డిజైన్ పాట్ నెక్కి, మీకు శారీకి మొత్తం ఇట్లా వన్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ నేను చాలామంది పఫ్ హ్యాండ్ ప్లెయిన్ చేసుకుంటాం, కానీ నేను పఫ్కే ఎక్కువ వర్క్ ఇచ్చేసాను, పఫ్ హ్యాండ్కే ఎక్కువ వర్క్ వచ్చేసింది ఇట్లా. అన్ని అసలు శారీలో గ్రీన్ లేదు, యాక్చువల్లీ ఇది రెడ్ శారీ, ప్యూర్ బనారస్ రెడ్ శారీకి మేము ఇలా వర్క్ చేసుకున్నాము, గ్రీన్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ బీడ్స్ ఇలా బీడ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎల్ షేప్ అండి. నా నెక్స్ అయితే ఎలా ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. ఈ నెక్స్ కూడా అన్నీ అలానే ఉన్నాయి బ్రాడ్గా, ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేశాను. సో ఇదండి ఇది ఒక వెరైటీ ఆఫ్ బ్లౌజ్.
ఇదొక వెరైటీ ఆఫ్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ మొత్తం నేను ఇది ఓల్డ్ డిజైనే, బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేసేసాం. అండ్ మీకు ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ప్రతిది కూడా చాలా అంటే చాలా శారీలో ఏ వర్క్ అయితే వచ్చిందో మీకు హ్యాంగింగ్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మీకు వర్క్. మేము క్లిప్ కుందన్స్ కానీ, కట్ బీడ్స్ కానీ, జర్దోజీ కానీ, గోల్డ్ బీడ్స్ కానీ మొత్తం హ్యాండ్కి అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చానండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ హెవీగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్, ఇక్కడ సింపుల్గా ఇచ్చాను. అండ్ పైన కూడా ఒక లైన్ ఎందుకు ఇచ్చానంటే అక్కడ టూ బార్డర్స్ జాయిన్ చేశాను కాబట్టి మీకు ఆ బార్డర్ అనేది కనబడకుండా ఉండడం కోసం నేను జస్ట్ ఒక లైన్ యాడ్ చేశాను. అండ్ బీడ్స్ మీకు ఫ్రంట్ పార్ట్ నేను ప్రతిదీ కూడా ఒకసారి బ్లౌజెస్ చూస్తే ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ అంతా మీకు శారీ కొంచెం మనం ఇలా స్లైడ్గా ఇచ్చినప్పుడు కూడా ఈ వర్క్ అంతా నీట్గా కనిపిస్తుంది. సో ఇది ఎవరి చాయిస్ వాళ్ళండి, హ్యాంగింగ్స్ ఇంత హెవీగా కావాలన్నా చేస్తాము, మీకు ఇంత సింపుల్ బడ్జెట్లో కావాలన్నా చేస్తాం. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో సిల్వర్ హ్యాండ్. అసలు శారీలో యాక్చువల్లీ శారీస్ లేవు, నేను కాల్స్ చేసేసామండి కానీ చూపించడం కుదరట్లేదు. కానీ అసలు పింక్ అసలు లేదు, కానీ నేను జస్ట్ పింక్ కలర్ కోసం ఇచ్చాము. అంటే మనకి మంచి అవుట్ఫిట్ వస్తుంది అనేసి ఇక్కడ టూ లైన్స్ యూజ్ చేసాం. అండ్ ఇవన్నీ కట్ బీడ్స్, బీడ్స్ మొత్తం హ్యాండ్ అంతా ఇలా వచ్చేసాయండి మీకు బీడ్స్. మళ్ళీ ఇక్కడ కూడా వన్ లైన్, ఇక్కడ వన్ లైన్ ఇచ్చాను. అండ్ లైన్స్ బ్యాక్ చాలా సింపుల్గా డిజైన్ చేశాము. ఒకసారి మీకు ఇక్కడ బ్యాక్ కూడా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ కూడా ఇట్లా ఒక లైన్ హ్యాంగింగ్స్ మీకు కట్ లైన్, కట్ బీడ్స్ లైన్ వచ్చేసి ఒక లైన్ వర్క్ వచ్చేసింది. చాలా బాగున్నాయి కదండి, న్యూ కలెక్షన్, న్యూ డిజైన్స్. అండ్ ఫ్రంట్ కూడా మీకు ఇలా వచ్చింది కట్లాగా. సో దీన్ని సింపుల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మొత్తం సిల్వర్తో వర్క్. యాక్చువల్లీ శారీ కూడా ఇంతే అండ్ బ్లౌజ్ కూడా మేము సేమ్ ఆల్ ఓవర్ వర్క్ చేసేసాం. మొత్తం దీంట్లో జర్దోజీ డిజైన్ ఇచ్చాను. సో మీకు నేను ఇలా కింద మీకు ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చాను టూ. హ్యాండ్ కూడా మొత్తం బార్డర్ మీదే ఇచ్చేసామండి, వేరే క్లాత్ తీసుకోలేదు. మీకు ఇక్కడ కూడా బీడ్స్ ఇచ్చాము. అంత హెవీ క్వాలిటీ డిజైన్, చాలా సన్న వర్క్, చాలా టైం టేకింగ్. అండ్ మీకు ఫ్రంట్ కూడా నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ ఇచ్చాను. సో ఇది కూడా మీ చాయిస్ అండి, మీకు ఎలా కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, మనం కస్టమర్కి ఎలా కావాలంటే అలా డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్. వైట్ బ్లౌజ్ అంటే చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ అండి, వైట్ బ్లౌజ్ మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ రాసిల్క్. సో నేను దీనికి హ్యాండ్ ఇలా యూజ్ చేశాను. యాక్చువల్లీ ఇది డార్క్ లావెండర్ శారీ, కానీ ఆరెంజ్ గ్రీన్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే పింక్ దే శారీ మీదకైనా మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అనేసి కొంచెం డిఫరెంట్గా యూజ్ చేశాం. అండ్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ చాలా బ్రాడ్గా వచ్చింది వన్ లైన్, మీకు ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్. బ్యాక్ ఓన్లీ వన్ లైన్ బుటీస్. సో ఎలా ఉన్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్? మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టేయండి. అండ్ మీ చాలామంది హెవీ ప్రైజెస్ అండి, నేను హెవీగా వేసుకుంటున్నాను అంటున్నారు. సో మీ బడ్జెట్లోనే మీరు కుట్టించుకోండి. నాట్ ఓన్లీ హెవీ, దీన్నే మనం సింపుల్ సింపుల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇంత హెవీగా లేకపోయినా. సో చెప్పా కదండి బ్రైడల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను అంతా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ అన్ని మోడల్స్ ఆఫ్ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను. సో మా ఈ వీడియోస్, నా డిజైన్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు నా వీడియోస్ అన్నీ మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి .creations, ఫాలో అవుతూ ఉండండి. మీ వాసంతి.